ఐదు రోజుల కిందట ఆడుకుంటున్న బాలిక అదృశ్యమైంది. అటు పోలీసులు ఇటు కుటుంబ సభ్యులు వెతికినా ఫలితం శూన్యం. చిన్నారి ఏమైపోయిందో అన్న ఉత్కంఠలో తల్లిదండ్రులు రోధించారు. సరిగ్గా ఆరో రోజున బాలిక పక్కింట్లో ప్రత్యక్షమైంది. ఎలా జరిగింది, అసలేం జరిగింది? అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన ఈ ఘటన నారాయణపేట జిల్లాలో చోటు చేసుకుంది. మక్తల్ పట్టణంలో యాదవ నగర్కు చెందిన సురేష్ మహదేవమ్మ దంపతులకు ఏడేళ్ల కూతురు అఖిల. గత శనివారం రోజున చాక్లెట్లు కొనుక్కోవటానికి ఇంటి నుంచి బయటకు వెళ్లిన అఖిల తిరిగి రాలేదు. చుట్టుపక్కల వెతికిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరు రోజుల తర్వాత పక్కింట్లో ఉండే శ్రీనివాసరావు హైదరాబాద్ నుంచి ఇంటి తలుపులు తాళం తీసి చూడగా చిన్నారి పడి ఉంది. షాక్ నుంచి తేరుకునేలేపోయి బాలిక బయటకు పరుగు తీసింది. ఈ పాప ఎవరని వాకపు చేయగా ఆరు రోజుల కిందట అదృశ్యమైన అఖిల అని తేలింది. స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శ్రీనివాసరావు ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో సహా వేసవి సెలవులకు హైదరాబాద్ వచ్చారు. అయితే మక్తల్లో బంధువుల పెళ్లికి హాజరయ్యేందుకు స్వగ్రామానికి వచ్చాడు. తాళం తీసేసరికి అఖిల ఉండటం చూసి షాక్ అయ్యాడు. అఖిల ఇంటి సమీపంలోని బీరప్ప దేవాలయంలో వారం రోజులుగా జాతర జరుగుతోంది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన అఖిల చాక్లెట్స్ కొనుక్కొని స్నేహితులతో కలిసి ఆడుకుంటోంది. అందరూ కలిసి మేడపైకి వెళ్లి ఆడుకున్నారు. తర్వాత పిల్లలందరూ కిందకొచ్చిన అఖిల అక్కడే ఉంది. పక్క ఇంటి రేకులపైకి వెళ్లిన బాలిక ఫైబర్ రేక్ పగిలిపోవడంతో ఇంట్లోకి జారిపడిపోయింది. దుస్తులు ఆరేసిన దండం ఉండటం, దుస్తులపై పట్టంతో అఖిలకు ఎటువంటి గాయాలు కాలేదు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అఖిల గట్టిగా అరిచి అందర్నీ పిలిచే ప్రయత్నం చేసింది. అయితే బయట జాతర చప్పుళ్లకు ఎవరికీ అఖిల అరుపులు వినిపించలేదు. ఇంట్లో ఉన్న నీటిని తాగుతూ ఐదు రోజులు గడిపింది. ఇంతలో ఇంటి యజమాని వచ్చి తలుపులు తీయటంతో ఒక్కసారిగా ఆనందంతో బయటకు పరుగులు తీసింది. తల్లిదండ్రుల చెంతకు చేరుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు అఖిలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేయించారు. ఐదు రోజులు ఏమీ తినకపోయినా అఖిల ఆరోగ్యంగానే ఉందని చెప్పారు. ఐదు రోజులుగా కుమార్తె కోసం ఎదురుచూస్తున్న తల్లిదండ్రులకు అఖిల కనిపించడంతో వారి ఆనందానికి అవధులు లేవు.